మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువ సర్వకాల సర్వావస్థలయందు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప దేవుడు స్వామి, నిన్ను వర్ణించటానికి వీలు కానంత ఉన్నతమైన గొప్ప దేవుడవు స్వామి, మీరు కనికరించండి. ఈ ఉదయకాలమందు ప్రభ మమ్మలను దర్శించండి. ఎంతమంది బిడ్డలు మీ వాక్యం వింటున్నారో ఆ బిడ్డలను, ఆ బిడ్డల కుటుంబాలను దయచేసి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నా ప్రభ ప్రతి వారిని ఉద్ధరించే దేవుడవు తండ్రి. నీ బిడ్డలు ప్రభ నీ మీ ఎదుట తండ్రి యథార్థముగాను నిర్దోషముగాను నా తండ్రి పరిశుద్ధంగాను జీవించున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబము నీ ఎదుట పవిత్రంగా ఉండాలి స్వామి. అయ్యా, ఆ గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభువా. మీరు కోరుకున్న పరిశుద్ధత ప్రతి వారిలో కూడా ఉండాలి స్వామి. తండ్రి, మీ పేరు పెట్టబడిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలని గొప్ప ఆశ వారు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరూ మిమ్మల్ని చూడలేరు కదా. ఆ విధంగా ప్రతివారు నిన్ను చూడాలనే గొప్ప ఆశ, మిమ్మల్ని చేరాలి అనే ఆశ, మీ రాజ్యంలో ప్రవేశించాలనే ఆశతో మీరు చెప్పిన రీతిగా పరిశుద్ధతను కలిగి జీవించుటకు కృపను దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 26వ తారీఖు 2023 గురువారం. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనాన్ని చెప్పాను. ఆకీషు తనతో పాటు వస్తున్నటువంటి దావీదు వారి అందరిని గూర్చి ఫిలిస్తీయుల సర్దారులతో చెప్పాడు. అతడు నిజంగా యథార్థపరుడు, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో చెప్తూ దావీదుతో అన్నాడు. అయ్యా, నీలో ఏ దోషము కూడా నాకు కనబడలేదని చెప్పి, అయితే నాతో పాటు మీరు రావడం ఫిలిస్తీయుల సర్దారులకు ఇష్టం లేదని చెప్పారు. ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమ, ఫిలిస్తీయుల సర్దారులు దావీదు ఒకవేళ బయలుదేరి ఫిలిస్తీయులతో వచ్చి ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయనప్పుడు తన యజమాని అయిన సౌలుకు ఇష్టం అవటానికి ఫిలిస్తీయుల తలలను ఛేదిస్తాడేమో అని భయపడ్డారు. అయితే ఇక్కడ ఆకీషు మాత్రం దావీదును గుర్చి చాలా మంచి మాటలు చెప్పాడు. దైవ జనాంగమా, నీవు శత్రువుల దగ్గరున్నా లేక ప్రభు బిడ్డల దగ్గరున్నా, అంటే అన్యుల మధ్యలో ఉన్నా ప్రభు బిడ్డల మధ్యనున్నా, ఒక మంచి సాక్ష్యమును కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. ప్రియులరా, ఇప్పుడు ఆలోచించండి. మీకు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎటువంటి సాక్ష్యం ఉంది? అన్యుల మధ్యన ఎటువంటి సాక్ష్యం ఉంది? నన్ను అడిగితే ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ప్రియులరా, విశ్వాసులైన మీకు మీ కుటుంబంలో భార్య దగ్గర భర్తకి, భర్త దగ్గర భార్యకి మంచి సాక్ష్యం ఉందా? తరువాత సమాజంలో మంచి సాక్ష్యం ఉందా? తరువాత సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? లేకపోతే ప్రియులారా, మనల్ని ప్రజలు ఒకవేళ ఇతనిలో యథార్థత లేదని, ఇతడు దోషము తప్పితములు చేసేవాడని, ఈమె దోషురాలని మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారేమో
ఆలోచన చేయండి. ప్రభుల వారు కూడా ఈ రీతిగా చెప్పారు, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అనని. ఎంత గొప్ప మాట! ప్రపంచం ఎదుట నిలబడి లోకరక్షకుడైన నా తండ్రి, నా యేసు ప్రభుల వారు నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడా అని ఎంతో చక్కగా, నిర్మోహమాటంగా, ధైర్యంగా మాట్లాడారు. ఆ రీతిగా ప్రతి క్రైస్తవుడు ఈ రోజున నిర్మోహమాటంగా ప్రపంచం ఎదుట నిలబడి చెప్పాలి. కుటుంబంలో కానీ, తాను పనిచేసే స్థలంలో కానీ, సమాజంలో కానీ, తాను వెళ్ళి దేవుని ఆరాధిస్తున్న సంఘంలో కానీ ఆయనలో యథార్థత తప్పిపోకూడదు. ఆయన ఏ దోషమును కలిగి ఉండకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ ఫిలిస్తీయుల సర్దారు అయిన ఆకీషు దావీదును గుర్చి మిగిలిన ఫిలిస్తీయులతో, సర్దారులతో ఆ మాట చెప్పాడు. ఇప్పుడు దావీదుతో కూడా అంటున్నాడు, నా ఏలినవాడు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైనా నాయందు తప్పేమీ కనబడనని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు అంటున్నాడు, నీవు దేవదూత వలే ఉన్నావు, నా దృష్టికి అట్లా కనిపించుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిస్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. దావీదు ఆకీషు సంభాషణ చూడండి. దావీదు అంటున్నాడు, నీ వద్దకు నేను వచ్చినప్పటి నుండి ఏ తప్పితమైనా చేశానా అని ఆకీషుతో అన్నప్పుడు, ఫిలిస్తీయుల సర్దారు అయినటువంటి ఆకీష్ అంటున్నాడు, లేదు లేదు, నీవు నా వద్దకు వచ్చినప్పటి నుండి నాకు ఎలాగ కనిపిస్తున్నావంటే దేవదూత వలె నీవు కనిపించుచున్నావు నా దృష్టికి అని చెప్పాడు. అయ్యలారా, గమనించాలి, ఫిలిస్తీయుల ఆకీషు దృష్టికి దావీదు దేవదూతలాగా కనిపిస్తున్నాడని చెప్పాడు. ఈ మాటలు బాగా గమనించవలసిన విషయం. ఇప్పుడు మనము ఇతరుల కంటికి దేవదూతల్లాగా కనిపిస్తున్నామా, దయ్యపు దూతల్లాగా కనిపిస్తున్నామా? ప్రియులారా, నన్ను గమనించాలి. నీవు మంచి చేసి ఎదుటివాని దృష్టిలో చెడుగా కనిపిస్తే ఇబ్బంది లేదు. అయితే నువ్వు చెడు చేస్తూ ప్రజలకు దయ్యంలాగా కనిపిస్తున్నావేమో. దయచేసి ఆ రీతిగా కాదు. ఆకీషు నీవు నా దృష్టికి దేవదూతలాగా కనిపిస్తున్నావని చెప్పాడు. యోసేపును కూడా రాజు అంటున్నాడు, ఇతడు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు అని చెప్పాడు. అయ్యలారా, పిలాతు కూడా యేసు ప్రభుల వారిని చూసి, ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదు, ఇతని విషయంలో నేను రక్తాపరాధి కాకుండా నా చేతులకి ఇతని రక్తం అంటుకోకూడదని తన చేతుల్ని కడుక్కొన్నాడు. అయ్యలారా, గమనించాలి, యోసేపు కూడా తన భార్య అయినటువంటి మరియమ్మని చూసి, ఈమె ఏ దోషము లేనిది, పవిత్రురాలు, కన్యక, అయితే దేవుని యొక్క చిత్తం ఈమె పట్ల జరగాలి గనుక ఆ రీతిగా ఆత్మచేత గర్భము ధరించాదని ఆమెని అనుమానించక ఆమెని కూడాడు. వింటున్న దైవ జనాంగమ, ఆమెతో ఆయన దాంపత్యము చేశాడు. దోషము కనిపించని వ్యక్తులుగా ఇంట యోసేపుకు మరియమ్మలాగా, ప్రతి ఇంట కూడా భర్తకు భార్య నమ్మకస్తురాలుగా, ప్రియులరా దేవదూతలాగా కనిపించాలి. కొందరి భార్యలు దయ్యాలలాగా ఉంటారు. కొంతమంది యజమానుల దగ్గర, దైవ సేవకుల ఎదుట, దైవ సేవకులు విశ్వాసుల ఎదుట దేవదూతల్లాగా కనిపించాలి, అనగా దేవుని దూతల్లాగా. ప్రియులరా గమనించాలి, కొంతమంది దేవదూతల్లాగా ఓవర్ యాక్షన్లు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కాదు, నిజంగానే ఒక గొప్ప మార్పు కలిగిన బిడ్డల్లాగా మనం ఉండాలి. మీరే ఆలోచించండి,
మీరు ఈ వాక్యాన్ని వింటుంటే మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచించండి. ఈ స్థలంలో ఆకీషు దావీదుతో నీవు నా దృష్టికి దేవదూత వలె ఉన్నావు అన్నట్లు, ప్రియులారా, మనం నిజంగా ఇతరుల దృష్టికి దేవదూతల్లాగా ఉన్నామా, దయ్యపు దూతల్లాగా ఉన్నామా అనేది ఆలోచించాలి. కృపగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నా కొరకు చనిపోయాడు, నా పాపముల కొరకు చనిపోయాడు. దయ్యంలాగా కనిపిస్తున్న నేను దయ్యంలాగా మాట్లాడుతూ దయ్యంలాగా ప్రవర్తిస్తూ తిరుగుతున్నటువంటి నన్ను ఆ కృపగల దేవుడు కనికరించి ఆయన కల్వరి రక్తముతో నన్ను కడిగి పవిత్రపరిచి దేవదూతల్లాగా అనేకులకి కనిపించటానికి దేవుడు కృప చూపెట్టాడు. అయ్యలారా, దేవుని ఉద్దేశం అది. నీవు కూడా ఆ రీతిగా కనిపించాలి. ఒకవేళ ఇంతవరకు నీవు ఆ రీతిగా కనిపించకపోతే ఇక ముందుకైనా ఆ రీతిగా కనిపించుటకు ప్రయత్నము చేయండి. ఆకీషు నేను నిర్ణయించిన మీ స్థలంలోనికి వెళ్ళిపోమన్నప్పుడు దావీదును అతని జనులు ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీయుల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిస్తీయులు దండెత్తి యజ్రెయేలునకు పోయిరి అని వాక్యము సెలవిస్తాది. వింటున్న దైవ జనాంగమా, ఆకీషు దావీదుతో చెప్పినట్టుగా నీ స్థలమునకు వెళ్ళి సంతోషంగా ఉండు. ఈ ఫిలిస్తీయుల సర్దారులు నాతో పాటు నీవు రావడము వారికి ఇష్టము లేదు అని చెప్పి దావీదుతోనూ తెల్లవారుతూనే లేచి వెళ్ళిపోమ్మని చెప్పాడు. దావీదుకు సంబంధించిన తన వారందరూ కూడా ఉదయాన్నే వెంటనే లేచి వారు బయలుదేరి, ప్రియులారా, వారు ఉన్న స్థలానికి వెళ్ళిపోయారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఈ రోజున మనము ఆలోచించవలసిన విషయం, ప్రభు పిల్లలము ఎదుటివారి దృష్టికి ఎలాగ కనిపిస్తున్నాము? మనం నిజంగా యథార్థవంతులేనా? మనలో ఏ దోషము లేదా? మనము దేవదూతల వలె అందరికీ కనిపిస్తున్నామా? పరిశుద్ధులుగా కనిపిస్తున్నామా? నీతిమంతులుగా కనిపిస్తున్నామా? మీరే ఆలోచించండి. ఆ రీతిగా మీ జీవితములు మారి సర్వశక్తిమంతుడైన దేవుని పక్షంగా లోకంలో సాక్షులుగా నిలబడదుముగాక. ఆమెన్, ఆమెన్. 29వ అధ్యాయము పూర్తి అయిపోయాది.